మిలిటెంట్ ఉద్యమం ద్వారానే ప్రభుత్వాలు దిగివస్తాయని, ఆ దిశగా బీసీ డిమాండ్లపై పోరాడతామని సిద్ధం కావాలని రాజ్యసభ సభ్యులు కృష్ణయ్య కోరారు. బీసీల పలు డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వచ్చే నెల 5-6 తేదీల్లో చలో ఢిల్లీకి పిలుపునిచ్చినట్లు ఆయన చెప్పారు. అయితే చలో ఢిల్లీకి బీసీలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన కోరారు. కులాలకు మతాలకు ఓట్లు వేసే రోజులు పోవాలని ఆయన అన్నారు. అయితే తమ భవిష్యత్తు, మన పిల్లలు భవిష్యత్తు వేసే ఓటుపై ఆధారపడి ఉంటుందని కృష్ణయ్య తెలిపారు. తనకు గతంలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చినా తన పార్టీలో అగ్రనాయకులు అడ్డుకున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఎన్నాళ్ళు అగ్రకులాల ముఖ్యమంత్రులు అవుతారని, భవిష్యత్తులోనైనా బీసీ ముఖ్యమంత్రిని చేసేందుకు నేటి తరం యువత ముందుకు రావాలని కోరారు. బాగా మిలిటెంట్ జరిగితేనే ప్రభుత్వాలు దిగొస్తాయి. పార్లమెంట్ మీద కూడా మనం ఒక్కసారి 10,000 మంది పోయి కట్టెలు పట్టుకొని పోతే రాళ్ళని నేను చెప్పాను ఒక ఎంపీగా, కానీ కట్టెలు పట్టుకొని తిప్పుట వాళ్ళు ఆపుతారు, డెమోక్రటిక్గానే కొట్లాడాలి. చాలా మిలిటెంట్ కొట్లాడితే తప్పనిసరి మనకు చట్టసభలో రిజర్వేషన్లు వస్తాయి. రాజ్యాధికారం వచ్చిన రోజే అనేక మంది ఎమ్మెల్యేలు కావాల్సిన వాళ్ళు ఎమ్మెల్యేలు కాలేదు, ఎంపీలు కావాల్సిన వాళ్ళు ఎంపీలు కాలేదు, ముఖ్యమంత్రులు కావాల్సిన వాళ్ళు ముఖ్యమంత్రులు కాలేదు. ఈ విధంగా బీసీలకు రాజ్యాధికారంలో వాటా లభించక అన్యాయం జరుగుతుంది. బీసీలలో ఒక్కడని ఉన్నాడా? లేదు. జనాలంతా మనది కానీ ఒక్కడు కూడా 100 కోట్ల కొన్నోడు డెవలప్ అయినోడు లేదు. నిర్మాణం మీరు ఎక్కడ మా ఊళ్ళకు వచ్చే కూడా 100 కోట్లలో తెలియాలి. రాజ్యం వాళ్ళ ఉన్నది, కాంట్రాక్టులు వాళ్ళకి వచ్చినాయి, ప్రభుత్వం వాళ్ళకి వచ్చింది, 3 కట్టలు పెట్టిండ్రు, ఆస్తులు సంపాదించారు, 100 కోట్లని కెరిగిపోయారు. కాబట్టి రాజ్యాధికారం ఒక్కసారి వస్తే బీసీలు కూడా 100 కోట్లని కెళ్ళిపోతారు. కాంట్రాక్ట్లు వస్తాయి, వ్యాపారాలు వస్తాయి, పైసలు వస్తాయి, బ్యాంకుల లోన్లు వస్తాయి, ఉద్యోగపడతాయి. కాబట్టి బీసీలందరూ ఓటు విలువ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓటు అంటే తెలకాయడం కాదు, లేదా కంప్యూటర్ పట్టడం కాదు. రాజీనామాలు పంపించారు, చిన్నారెడ్డి దిగినాక అమ్మంత్రం చేయమని పంపిస్తే అదే కులాలు అందరూ ఏకమైన అప్పుడు నా ఏం చేస్తాను నడుపుకుంటే ఈడు వచ్చినట్టుగా మనం పనిచేస్తాడు ముసలు అందరూ ఒకటే ఈ ఏడికలు వస్తుందిరా బాబు. కనుక ఒకటి ఫైట్ అయితే ఉండాలి. ఏ విధంగా ఆర్ కృష్ణ ఫైట్ చేస్తున్నారు, కంటిన్యూస్ ఫైట్ ఉండాలి. నేను కూడా పార్లమెంట్ లో ఊరికే కూర్చోలే. ఇప్పుడు ఇక్కడ నుంచి పిసిసి అధ్యక్షుడుగా పక్కన జరిపిన తర్వాత నేను పార్లమెంట్ మెంబర్ అయి పార్లమెంట్ మెంబర్ లో ఆర్ కృష్ణయ్య ప్రతి సంవత్సరం ఏది బడ్జెట్ సమావేశంలో ఫస్ట్ లో లాస్ట్ లో రావడం, తప్పనిసరిగా ఎంపీలను కలవడం, ఏది ధర్నా చౌక్ లో యంత్ర మంత్రులు పెట్టడం జరుగుతూనే ఉన్నది. కానీ ఒక్కటి జరిగిందండి, మీరు ఏమన్నా చెప్పండి, రాజీవ్ గాంధీ గారు ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత ఆ రోజులలో ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు 2 రోజులు ఎవరు పొయ్యి ముట్టియలే. మా అమ్మ చచ్చిపోయింది మహిళలు ముఖ్యంగా. ఆయన ఒక ఆలోచన వచ్చారే, యాజ్ లాంగ్ మై మదర్ వాజ్ దేర్ షీ వాజ్ దేర్ ఎవ్రీబడి వాజ్ హ్యాపీ, ఎవ్రీ లేడీ వాజ్ హ్యాపీ, మై మదర్ ఈస్ దేర్ ఇన్ ఢిల్లీ. ఛాన్స్ వచ్చింది. The telephone number for more updates.